ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో స్వీట్ రెసిపీతో వచ్చేసాను. సూపర్ టేస్టీగా ఉంటుంది. అందులో వినాయక చవితికి చాలామంది చేసుకుంటారు. విజయవాడలో అయితే ఇంకా చాలామంది చేస్తారు. నేను పెళ్ళి కాకముందు తిన్నానన్నమాట ఈ రెసిపీ. ఆ టేస్ట్ గుర్తుంది నాకు. ఏ వీడియోస్ చూడలేదు, ఏం చూడలేదు, నాకు ఆ ఐడియాతో చేశాను. చాలా బాగా వచ్చింది. మీరు ట్రై చేయండి. నా వీడియో నచ్చితే, స్వీట్ నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు చేసిన తర్వాత ఎలా వచ్చిందో ఆ విషయం నాకు కామెంట్లో పెట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? ప్రాసెస్ చూద్దామా మరి. ఇదిగోండి, స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకున్నాను. మన స్వీట్కి సరిపడా గిన్నె పెట్టేసుకొని నేను ఒక 1 కప్పు సగ్గు బియ్యం తీసుకున్నాను. ఏ కప్ అయినా తీసుకోండి, పర్వాలేదు. 1 కప్పు సగ్గు బియ్యం తీసుకొని దానిలో 2 కప్స్ అంత వాటర్ వేసి ఒక 1/2 అవర్ నానబెట్టాను, సరిపోతుంది. ఇప్పుడు ఆ గిన్నెలో వేసేసుకొని స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటున్నాను. ఈలోపు పక్కన ఈ చిన్న గిన్నెతోటి బియ్యం పిండి తీసుకున్నాను. ఈ గిన్నె నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. ఒక్క కప్ అంత బియ్యం పిండి అన్నమాట. ఈ కప్పుతో తీసుకున్నాను, సరిపోతుంది కరెక్ట్గా. ఇదే కప్పుతోటి ఒక 2 కప్స్ అంత వాటర్ వేసుకుంటున్నాను. మన పిండికి డబల్ ఉండాలన్నమాట వాటరు. వేసేసుకొని చక్కగా లో ఫ్లేమ్, హై ఫ్లేమ్లోనే పెట్టేసుకొని వాటర్ చక్కగా మరిగేంతసేపు మరిగించుకున్నాను. ఒక 1 స్పూన్ అంత ఆయిల్ వేసుకుంటున్నాను ఈ వాటర్లో. చిటికెడు సాల్ట్ కూడా వేస్తున్నాను. బాగా మరిగించుకునేటప్పుడు చిటికెడంత సాల్ట్ కూడా వేసుకుందాం. ఎందుకంటే స్వీట్ రెసిపీస్లో సాల్ట్ ఉంటే ఆ టేస్ట్ కూడా బాగుంటుంది. ట్రై చేయండి. చిటికెడు వేసుకోండి, సరిపోతుంది. అంటే 1/2 స్పూన్ అంత వేసేసుకొని, అదిగోండి వాటర్ బాగా మరుగుతున్నాయి కదా, ఈ టైంలో పిండిని వేసేసుకొని ఉండలు కట్టకుండా చక్కగా ఉడికించేసుకుందాము. ఈ పిండి వేసాక లో ఫ్లేమ్లోకి మార్చేసుకోండి. హై నుంచి లో ఫ్లేమ్లోకి మార్చేసుకొని అప్పుడు ఈ పిండిని కలుపుతూ ఒక 3 మినిట్స్లో బాగా ఉడికిపోతుంది. ఇలా రెడీ అవుతుంది 3 మినిట్స్కి మన పిండి మిశ్రమము. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్లో చేసుకొని ఇలా నేను చూపించిన విధంగా పాలు తాలికలు అంటే వీటినే తాలికలు అంటారు, ఇలా ఈ షేప్ వచ్చేలాగా రెడీ చేసుకోండి ఫ్రెండ్స్. చేసేసుకొని ఇంకా మొత్తం ఈ పిండి మిశ్రమాన్ని నేను చూపించిన విధంగా ఇలా చేసుకొని ప్లేట్లో పెట్టేసుకొని ఎప్పుడు వేయాలో చూపిస్తాను. మొత్తం ఈ పిండిని అంతా నీట్గా రెడీ చేసుకోండి. మరీ లావుగా మాత్రం చేసుకోవద్దండి, సన్నగా నేను చూపించిన విధంగా మాత్రమే చేసుకోండి. ఈ స్వీట్కి నాకు 1/2 కేజీ బెల్లం పట్టింది. కరెక్ట్గా 1/2 కేజీ బెల్లం అన్నమాట అది. నేను ఇంకా దంచి వేసేసుకుంటున్నాను. సగ్గు బియ్యం అయితే ట్రాన్స్పరెంట్గా మారిపోయింది, బాగా ఉడికింది సగ్గు బియ్యము. ఇంకా దానిలో బెల్లం కరిగించేసుకున్నాను. ఒక 15 మినిట్స్ పట్టింది బెల్లం కరగడానికి లో ఫ్లేమ్లో. ఇదిగోండి కరిగిపోయింది బెల్లము. ఇంకా మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పాల తాలికల్ని వేసేసుకుందాము. వేసేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాము. ఇవి ఉడుకుతూ ఉన్నప్పుడు మనం చిక్కని పాలు వేసుకుంటే మన స్వీట్ రెసిపీ సూపర్గా అద్దిరిపోతుంది. నేనైతే అంగన్వాడీ పాలు వేస్తున్నాను. మా ఫ్రెండ్ ఇచ్చింది ఈ పాలు అయితే. ఇంకా ఈ పాలు ఒక ప్యాకెట్ అంతా ఫుల్గా వేసేసుకున్నాను. ఒక 1 లీటర్ పాలు అన్నమాట అవి. వేసేసుకొని ఇవైతే చిక్కగా బాగా వస్తుంది స్వీట్. నాకు తెలిసి చాలామంది దగ్గర అవైలబుల్గానే ఉంటాయి పాలు. ఈ పాలు వేసేసుకొని ఇలా రెడీ చేసుకోండి స్వీటు. చిక్కగా బాగుంటుందన్నమాట టేస్ట్. ఇదిగోండి ఇంకా నెయ్యి, ఒక 1 స్పూన్ అంత నెయ్యి వేసుకొని మన డ్రై ఫ్రూట్స్ లేకపోతే స్వీట్ ఎలా పూర్తవుతుంది కదా. కాబట్టి నేను జీడిపప్పు, బాదం పప్పు ఫ్రై చేసుకొని 1 స్పూన్ అంత నెయ్యిలో ఈ నెయ్యి మిశ్రమాన్ని కూడా వేసేసుకొని మన స్వీట్లో ఎంజాయ్ చేయడమే. ఇదిగోండి టెక్స్చర్ చూస్తేనే మీకు నోరూరుతుంది కదా. పాల తాలికలు కూడా అంతే టేస్టీగా వచ్చింది. నేను చెప్పడం కాదు, మీరు ఇలానే ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. షుగర్ ఉన్న వాళ్ళు కూడా బెల్లమే కాబట్టి తినొచ్చు అన్నమాట. ఇంకా ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి. చూడండి ఎంత బాగుందో, తినేటప్పుడు కూడా అంతే టేస్టీగా ఉంది. ట్రై చేయండి. సగ్గు బియ్యం కూడా చలువ కాబట్టి పిల్లలు తిన్న
తిన్న పెద్దవాళ్ళు తిన్న చాలా మంచిదండి. ఆరోగ్యంగా తినండి, సంతోషం.